సో హలో గైస్ వెల్కమ్ టు ద న్యూ వీడియో గెస్ వీడియోలో పార్టికల్ నెట్వర్క్ టెస్ట్ నెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది ఎయిట్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఫండింగ్ అయితే రేస్ చేసింది గెస్ వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ నెట్ కి డ్రాప్ కూడా కన్ఫర్మ్ చేశారు వీళ్ళు రీసెంట్గా ఒక ట్వీట్ అయితే చేశారు గెస్ యొక్క టెస్ట్ నెట్ అనేది కూడా స్టార్టింగ్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది అంతే ఓకేనా సో వీళ్ళు యొక్క లో యొక్క టెస్ట్ నెట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఏ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ఫర్ రివార్డింగ్ టెస్ట్నెట్ పార్టిసిపేట్స్ ఈ యొక్క కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అనేది ఎవరెవరైతే టెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో రివార్డ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారంటే యూ కెన్ ఎర్ పార్టీ పాయింట్స్ సో ఈ యొక్క పర్టికులర్ నెట్వర్క్ టెస్నెట్ లో పార్టిసిపేట్ చేసి పార్టీ పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క పాయింట్స్ బేస్ మీద మీకు అప్కమింగ్ ఎయిట్ డ్రాప్స్ అండ్ అర్న్ రివార్డ్స్ ఓకేనా సో ఏవైతే మీరు పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు పాయింట్స్ బేస్ మీద మీకు ఫ్యూచర్ లో ఏ డ్రాప్ లొకేషన్ అయితే రిసీవ్ అనమాట కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది మిస్ చేసుకోవద్దు సో ఈ యొక్క టెస్ నెట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి నేను మీకు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియోని అయితే తెలియని వరకు చూడండి గేస్ ఈ టెస్ నెట్లో పార్టిసిపేట్ చేయడానికి సో మీ దగ్గర బీఎన్ బి టెస్ నెట్ అయితే ఉండాలి నేను మీకు ఛానల్ యొక్క బెన్బి టెస్ట్ నెట్ ఫస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మెటామాస్ కోట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి సింపుల్ మీ మీటామాస్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా వాలెట్ అడ్రస్ అయితే కప్పు చేసుకోండి అనేది ఇక్కడ పేస్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత సండే బటం అయితే ట్యాప్ చేసుకోండి మీకు ఇన్స్టెంట్గా గా జీరో పాయింట్ త్రీ బిఎన్ ఫస్ట్ అనేది మీ వాలెట్ అయితే రిసీవ్ అయిపోతుంది ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఛానల్ యొక్క నెట్ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అయితే కాపీ చేసుకుని మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత గెస్ ఇక్కడ మీకు యూనివర్సల్ అకౌంట్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గెస్ కొంచెం ఇట్లా స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు కనక్ట్ వాలెట్ అయితే ఉంటుంది కనెక్ట్ వాలెట్ అనే బటాప్ చేయండి సో ట్యాప్ స్కున్న తర్వాత ఇక్కడ మీకు మెటామాస్క్ అయితే ఉంటుంది మెటామాస్క్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఉంటుంది ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసి వీళ్ళని ట్విట్టర్ అయితే ఫాలో చేయమంటుంది సింపుల్ కనెక్ట్ అనే బటన్ ఉందా కనెక్ట్ బటన్ బట్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్నట్లయితే ట్విట్టర్ అథెంటికేషన్ అయితే ఏమంటుంది సింపుల్ అతరేసేపు అనే బట్మె ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్నట్లయితే మీ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ అవుతుంది సన్ ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ మీకు ఫాలో అనే బటన్ ఉందా ఫాలో అనే బటన్ అయితే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకుంటే వెళ్ళి ఒక ట్విట్టర్ ప్రొఫైల్ పేస్కి అయితే తీసుకెళ్తుంది సింపుల్ వెళ్ళిన ట్విట్టర్ అయితే ఫాలో చేయండి సో ఫాలో చేసుకున్న తర్వాత అగన్ మళ్ళీ టాస్క్ పేస్ అయితే వచ్చేయండి సో మనం ట్విట్టర్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో ఇప్పుడు మనం డిస్కౌంట్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసి వెళ్ళి ఒక డిస్కౌంట్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వాలి సింపుల్ కనెక్ట్ అయిపోయింది ట్యాప్ చేయండి చేసుకున్న తర్వాత మీ డిస్కౌంట్ అకౌంట్ అయితే అతరస్ ఏమంటారు సింపుల్ అతరస్ అనే బటం అయితే చేయండి సో మీ అకౌంట్ అయితే కనెక్ట్ అవుతుంది డిస్కౌ అకౌంట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక డిస్కౌట్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వాలి ఇక్కడ మీకు జాయిన్ అవ్వను ఉందా జాయిన్ అవ్వని ఏమంటే ట్యాప్ చేయండి చేసుకున్న తర్వాత వెళ్ళి ఒక సర్వర్ లో అయితే తీసుకెళ్తుంది సింపుల్ ఇక్కడ టాప్ త్రీ ఉన్నాయి అది త్రీ అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఏం ఆప్ చేయండి సో ఫినిష్ అనే బటమే ఆప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెరిఫై ఏరియా ఉందా వెరిఫై ఏరియా బట్ ఏంటంటే టప్ చేయండి ఆప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ మ్యూజియం ఉంది ఈ మూజియం అయితే ఎట్టండి సక్సెస్ఫుల్ అయితే జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయిన తర్వాత అగన్ మళ్ళీ మీరు టాస్క్ బస్కి అయితే వెళ్ళిపోండి సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే లోడ్ అవుతుంది వెయిట్ చేయండి సో లోడ్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా ఓకేనా ఇక్కడ మీకు యూనివర్సల్ అకౌంట్ ఉందా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాంచ్ అనే బటన్ ఉంటుంది సో లాంచ్ అనే బటం ట్యాప్ చేసుకుంటే మనకి ఇందులో యూనివర్సల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత సో మనం ఇందులో పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి గేస్ ఒక పార్టీ పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి సో పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడానికి టాప్ లో చూడండి ఇక్కడ మీకు పాయింట్స్ ఉందా పాయింట్స్ ఆప్షన్ ఆప్షన్లకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి గేస్ స్క్రాల్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఇక్కడ మనం డిపాజిట్ అయితే చేయాలి సో ఎందుకు మీరు క్లెయిమ్ చేసుకున్న బిఎన్బి ఫస్ట్ అనేది ఇక్కడ మనం డిపాజిట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీకు డిపాజిట్ అనే బటన్ ఉందా డిపాజిట్ అనే బటన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెట్వర్క్ అనేది సెపోయి అయితే ఉంది సింపుల్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ నెట్వర్క్స్ అయితే ఉంటాయి కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి ఇక్కడ మీకు బిఎన్ చైన్ చే టచ్ నెట్ అయితే ఉంటుంది ఈ నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ లో ఎంత ఫస్ట్ ఉందో ఫస్ట్ ఎంటర్ చేయండి గేస్ ఇక మనం జీరో పాయింట్ త్రీ బిఎన్ బి బట్టి ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నాం నేను ఇక్కడ జీరో పాయింట్ సో టూ టూ నైన్ అయితే ఎంటర్ చేస్తున్నా గైస్ ఓకేనా జీరో పాయింట్ టూ నైన్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు డిపాజిట్ అనే బటన్ ఉంటుంది డిపాజిట్ అనే బటన్ టాప్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకుంటే మీ వాలెట్ కి నెట్వర్క్ స్విచ్ స్వచ్ఛం అయితే ఒక ప్రాంప్ట్ అయితే వచ్చి ఉంటుంది సింపుల్ స్విచ్ నెట్వర్క్ అనే బట్టే ట్యాప్ నెట్వర్క్ అనేది స్విచ్ అయిన తర్వాత సో మెటోస్ కాలిట్ కళ ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి సో ట్రాన్జాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిపాజిట్ అనేది సక్సెస్ అయిపోతుంది సో కదా సో డిపాజిట్ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పాయింట్స్ అనే ఏం చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ టాప్లో పాయింట్స్ పాయింట్స్ ఉందా పాయింట్స్ అండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టాస్క్ వన్ ఏంటంటే డైలీ చెక్ అయితే ఉంటుంది సో ఇందులో మీరు డైలీ ట్వంటీ ఎయిట్ డేస్ వరకు అయితే చెక్ అయితే కంప్లీట్ చేయాలి అప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గిస్ ఇందులో మీరు ఫస్ట్ డే ఇన్ చేసినందుకు హండ్రెడ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సెవెన్ డేస్ కి వన్ ఫిఫ్టీ ఫోర్టీన్ డేస్ కి టూ హండ్రెడ్ ట్వంటీ వన్ డేస్ కనుక చేసినట్లయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ ట్వంటీ ఎయిట్ డేస్ కనుక చేసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ టోటల్ ఇందులో మీరు మీరు ట్వంటీ ఎయిట్ డేస్ అయితే ట్వంటీస్ డేస్ చేసినట్లయితే మీకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేసు మీరు ట్వంటీ ఎయిట్ డేస్ కనుక కంప్లీట్ చేయనట్లయితే సో ట్వంటీ వన్ డేస్ అయితే చేయడానికి ట్రై చేయండి మీకు త్రీ హండ్రెడ్ పాయింట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు సో చెక్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే కొంచెం ఇట్లా కింద అయితే ఇక్కడ మీకు చెక్ అయితే ఉంటుంది చెక్ అనే బే టాప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ కిలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది సింపుల్ కన్ఫర్మ్ అనే బటం టాప్ చేయండి అగెన్ మళ్ళీ మీ మటామాస్ కోవాలికి ఒక సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఇందులో మిమ్మల్ని ఆక్టమిజం సే పోలియో నెట్వర్క్ అయితే యాడ్ చేసుకోమంటుంది ఇక్కడ మీకు అప్రూవ్ అనే బటన్ ఉందా అప్రూవ్ అనే బటన్ ఏం టాప్ చేయండి సో నెట్వర్క్ అనేది అప్రూవ్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వమంటుంది సింపుల్ స్విచ్ నెట్వర్క్ అనే బట్టి మేము చేయండి సో నెట్వర్క్ అనేది స్విచ్ అయిన తర్వాత ఒక సైన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది రిక్వెస్ట్ అయితే సైన్ ఇన్ చేయండి ఓకేనా సో సైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మీకు డైలీ చెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది సింపిల్ పప్పు పపపు అయితే కట్ చేయండి సో చెక్ అనేది కంప్లీట్ అయిందా అలా చెక్ చేసుకోవాలండి ఇక్కడ మీకు చెక్ ఇన్ కంప్లీట్ అయినట్టు ఇట్లా టిక్ మార్క్ అయితే వస్తుంది ఓకేనా సో ఇట్లా చెక్ చెక్కిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఎట్ డేస్ అయితే చెక్ ఇన్ చేయడానికి ట్రై చేయండి మీకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకి టాస్క్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది టాస్క్ టూ ఏంటంటే ఇందులో డిపాజిట్ అయితే చేయాలి సో ఇందులో మీరు డిపాజిట్ చేసినందుకు మీకు టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు డిపాజిట్ టాస్క్ అనేది ఓన్లీ వన్ టైమ్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనం ఇందులో స్టార్టింగ్ లోని బిఎన్వి ఫస్ట్ అనేది డిపాజిట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిగా మనకి టాస్క్ టూ కూడా కంప్లీట్ అయిపోయింది సో టాస్క్ త్రీ ఏంటంటే పార్టికల్ వాలెట్ లో మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి సో ట్రాన్సాక్షన్స్ మీన్స్ మీరు వాలెట్ నుంచి వాలెట్ కి సెండ్ చేయాలి ఫండ్స్ అనేవి సో ఈచ్ ట్రాన్సాక్షన్ కి మీకు ఫిఫ్టీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇట్లా మీరు పర్ డే హండ్రెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ మీకు ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ మీకు టాస్క్ త్రీ నుంచి ఒక టాస్క్ త్రీ అనేలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు ఓపెన్ వాలెట్ ఉందా ఓపెన్ వాలెట్ అనే బాట టాప్ వాలెట్ అనే బట్టే టాప్ చేసుకుంటే మనకి ఒక పార్టికల్ వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ వాలెట్ లో మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి సో ట్రాన్సాక్షన్ చేయడానికి చూడండి నా వాలెట్ లో వచ్చేసి జీరో డాలర్స్ అయితే ఫండ్ ఉంది సో ఫస్ట్ ఇక్కడ మనం కొంచెం అయితే డిపాజిట్ అయితే చేసుకోవాలి డెస్టెడ్ ఫస్ట్ డిపాజిట్ చేసుకోవడానికి నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ బాట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ బాట్ అయితే మీ టెలిగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ అనే బటన్ ఉంటుంది స్టార్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ ఫస్ట్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు కేసు ఇక్కడ నేను మీకు సెపోలిటేజ్ అయితే క్లెయిమ్ చేసి చూపిస్తాను సో మీరు ఏదైతే ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ ఆ మీద అయితే క్లిక్ చేయండి సపోజ్ నేను సెపోయి అయితే క్లెయిమ్ చేస్తున్నా క్లిక్ చేసుకున్న తర్వాత సో వీళ్ళ యొక్క ఛానల్స్ అయితే ఉంటాయి వీళ్ళ ఛానల్స్ అయితే జాయిన్ అవ్వమంటుంది సో ఫస్ట్ ఛానల్ అయితే క్లిక్ చేయండి సో ఛానల్ లో అయితే తీసుకెళ్తుంది సింపుల్ జాయిన్ ఛానల్ అనే మీద ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి సెకండ్ ఛానల్ ఉంది కదా సెకండ్ ఛానల్ మీద అయితే క్లిక్ చేయండి అగైన్ మళ్ళీ జాయిన్ ఛానల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ బట్ కతే వచ్చేసేయండి సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చెక్ టాస్క్ అని ఉందా చెక్ టాస్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక వస్తుంది గైస్ ఇక్కడ మెయిన్ అని ఉందా ఈ క్యాప్చర్ అనేది ఈ వన్ టూ త్రీ 4 లో ఎక్కడైతే ఉందో మీరు ఐడెంటిఫై చేయండి సో జే విఐ చూడండి హెచ్ఓ విది జే అయితే వచ్చేసి సెకండ్ అయితే ఉంది సో సెకండ్ అయితే సెలెక్ట్ చేయండి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అయితే వెళుతుంది చూడండి సో వాలెట్ అడ్రస్ అనేది ఏమంటే చేయాలంటే ఏగన్ మళ్ళీ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి వాలెట్ అడ్రస్ అనేది ఒక పార్టికల్ వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి పార్టికల్ వాలెట్ ఓపెన్ చేసుకున్నారు కదా ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్ అనేది కప్పి చేసుకోండి ఓకేనా కాపీ చేసుకున్న తర్వాత ఏగన్ మళ్ళీ మీరు టెలిగ్రామ్ బోట్లోకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు కప్పి చేసుకున్న అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసుకున్న తర్వాత సెండ్ చేయండి సెండ్ చేసుకుని విథిన్ ఫైవ్ టు సిక్స్ సెకండ్ లో మీకు ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది సో మనకి డన్ అనే బటన్ వచ్చింది అంటే మీకు ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోయింది సో రిసీవ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే అగన్ మళ్ళీ బ్రౌజర్కి అయితే వెళ్ళిపోండి సో మనం సెపోలి ఈ గత క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నెట్వర్క్ చూడండి అప్టమిజం సెపోలియన్ ఉందా ఈ నెట్వర్క్ మీ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈథరియం సెపోయన్ ఉందా ఈథరియం అయితే క్లిక్ చేయండి సో మీ మెటమాస్ కాలేట్ ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమని చెప్పేసి సింపుల్ నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వండి నెట్వర్క్ అనేది స్విచ్ చేసుకున్నట్లయితే మన ఫస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా రిసీవ్ అయిపోయింది సో కానీ మీకు పర్ డే అయితే వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ అయితే ఫస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ టెలిగ్రామ్ లో ఓన్లీ మీకు సెపోయి ఈటెచ్ అనే కదా ఇక్కడ మీకు మల్టిపుల్ ఫస్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చేస్తారుగేన్ మళ్ళీ స్టార్ట్ అనే బటం ఎంట ఆప్ చేయండి మళ్ళీ ఇక్కడ మీకు ఫస్ట్ లిస్ట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మీరు ఏ ఫసట్ కావాలన్నా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు మీకు ఎలా అయితే క్లెయిమ్ చేసి చూపించాను సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇట్లా ఫస్ట్ మీరు ఫసర్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి మీ యొక్క పార్టికల్ వాలెట్ లోకి ఓకేనా క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్టికల్ వాలెట్ అయితే యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేదు ట్రాన్సాక్షన్ అంటే సింపుల్ సో ఈ వాలెట్ నుంచి వేరే వాలెట్ అడ్రస్ కి యొక్క సెపోల్ ఈటి అయితే సెండ్ చేయడమే సో ఎలా సెండ్ చేయాలంటే ఇక్కడ మీకు సింపుల్ అనే బటన్ ఉందా అనే బటన్ ఏంటంటే ఆప్ చేయండి సో ఇక్కడ మిమ్మల్ని వాలెట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీ దగ్గర ఉన్న వాలెట్స్ ఉంటాయి కదా మీ దగ్గర ట్రస్ట్ వాలెట్ ఉన్నా లేదంటే వేరే మెటామాస్ వాలెట్ అడ్రస్ ఉన్నా సరే ఏదో ఒక వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది సో ఇక్కడ మీరు ర్యాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి సో జీరో డబల్ జీరో డబల్ జీరో వన్ ఎంతో కొంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్ ట్రాన్జాక్షన్ జరగలే ఓకేనా సో మీకు నచ్చిన రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు అనే బటన్ ఉంటుంది అనే బటన్ అయితే టప్ చేయండి చేసుకున్న తర్వాత మీ యొక్క పర్టిక్యులర్ వాలెట్ లో ఆటోమేటిక్ అంటే ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది మీకు గ్యాస్ ఫీజ్ అనేది నెట్వర్క్ ఫీజ్ అనేది యూఎస్ లో అయితే కట్ అవుతుంది సపోజ్ మీరు మెటామాస్ లో బిఎన్బి నెట్వర్క్ నుంచి వేరే కి బిఎన్బి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు గ్యాస్ ఫీజు అనేది ఏం పడుద్ది బిఎన్బి పడుతుంది మ్యాటిక్ ట్రాన్స్ఫర్ చేస్తే గ్యాస్ ఫీజు అనేది మనకి మ్యాటిక్ టోకెన్ పడుతుంది కానీ పార్టికల్ వాలెట్ లో సో మీరు ఏ నెట్వర్క్ నుంచి టోకెన్స్ అనేవి వేరే వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసినా సరే మీకు గ్యాస్ ఫీజు అనేది యూఎస్ డీజీ అయితే పడుతుంది గ్యాస్ ఓకేనా ఈ యొక్క యూఎస్ డీజీ అనేది మన వాలెట్ లోకి ఎలా వస్తుంది బ్రో అంటే గ్యాస్ మనం స్టార్టింగ్ లో టెస్ట్ నెట్ బిఎన్బి అనేది డిపాజిట్ చేసాం కదా ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఏదైనా ఫండ్ అనేది డిపాజిట్ చేసారని యొక్క వాలెట్ లోకి డిపాజిట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క వర్త్ అంటే మీరు ఎంత అయితే టోకెన్ అనేది డిపాజిట్ చేస్తారో ఆ టోకెన్ వర్త్ మీకు యొక్క గ్యాస్ టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అగైన్ మళ్ళీ నేను మీకు డిపాజిట్ చేసినప్పుడు చెప్తాను అక్కడ మీకు క్లియర్ అవుతుంది ఓకేనా సో గుర్తుపెట్టుకోండి మనకి పర్టిక్యులర్ వాలెట్లో గ్యాస్ ఫీజ్ అనేది యూఎస్ డీజీలో అయితే కట్ అవుతుందన్నమాట ఓకేనా సో నాకు కి చూడండి నియర్లీ ఎయిటీ వన్ యూఎస్ డీజీ అయితే కట్ అవుతుంది నా వాలెట్లో ప్రెసెంట్ వన్ సిక్స్టీ త్రీ అయితే ఉంది ఓకేనా సో సింపుల్ అంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ సండేనే బటన్ ఉందా సండేనే బటమే ట్యాప్ చేయండి సండేనే బటమే ట్యాప్ చేసుకుంటే మీ మెటామాస్ వాలెట్ ఒక సిగ్నేచర్ ప్రాంప్ట్ అయితే వస్తుంది సింపుల్ సైన్ నేనే బటమే ట్యాప్ చేసుకుంటే మీకు ట్రాన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేయండి కట్ చేసుకున్న తర్వాత అగేన్ ఈ పార్టికల్ వాలెట్ ని క్లోజ్ చేయాలనుకుని కింద మీకు చూడండి ఏరోసెంబల్ ఉంది కదా యొక్క ఏరోసెంబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పార్టికల్ వాలెట్ అనేది క్లోజ్ అయిపోద్ది సో ఈ విధంగా మీరు పార్టికల్ వాలెట్ అయితే యూజ్ చేసి ఎన్ని ట్రాన్సాక్షన్ అయితే చేస్తారు అన్ని టైమ్స్ మీరు ఫిఫ్టీ పాయింట్స్ అయితే అండ్ చేసుకోవచ్చు మ్యాక్స్ మీరు పర్ డేకి హండ్రెడ్ టైమ్స్ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు అంటే హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ మీకు ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అయితే మీకు పర్ డేకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇందులో మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకోవడానికి టూ ఏ టూ వేస్ గేస్ ఒకటి ఏంటంటే డైలీ చెక్ ఇన్ సో నెక్స్ట్ ఏంటంటే టాస్క్ త్రీ యొక్క పార్టికల్ వాలెట్ అయితే యూజ్ చేయాలంటే ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి ఎన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ పర్ ట్రాన్సాక్షన్ కి మీకు ఫిఫ్టీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో చెప్పాను కదా ఇక్కడ మీకు ఓపెన్ వాలెట్ అని ఉంటుంది ఓపెన్ వాలెట్ అనే బటన్ ఏమి ట్యాప్ చేస్తారు సెండ్ అనే బటన్ ఏం టాప్ చేస్తారు ఇక్కడ మిమ్మల్ని వాలెట్ అడ్రస్ అయితే అడుగుతుంది సో మీ ఎనదర్ మెటామాస్ వాలెట్ ఏదో వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ పేస్ చేస్తారు పేస్ట్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది సో జీరో పాయింట్ డబల్ జీరో ఎంతో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తారు సెండ్ అనే బటన్ ఏం టాప్ చేస్తారు అన్న తర్వాత మీకు నెట్వర్క్ ఫీజ్ అయితే కట్ అవుతుంది యూఎస్ డీజీలో సో మీ వాలెట్లో ఫీజ్ ముందు చెక్ చేసుకొని ఫీజ్ అనేది ఎంత ఉంది వాలెట్ లో స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే ఉంది సో నాకు ఈ ట్రాన్సాక్షన్ కి థర్టీ సిక్స్ యుఎస్ డిజి అయితే ఫీస్ కట్ అవుతుంది సింపుల్ సెంట బింగ్ టాప్ చేస్తారు సెండ్ అనే బటెంట్ టాప్ చేసుకున్న తర్వాత మీ మాస్ వాలెట్ గెల ఒక సిగ్నేచర్ ప్రాంట్ అయితే వస్తుంది సింపుల్ సైన్ అనే బటే టాప్ చేసుకున్న తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో కానీ ఈ విధంగా మీరు ఎన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అన్ని ఎక్కువ పాయింట్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు సో వాలెట్ అనేది క్లోజ్ చేయడానికి సింపుల్ ఇక్కడ మీకు సింబల్ అయితే ఉంటుంది సింబల్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పర్టిక్యులర్ వాలెట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఓకేనా గెస్ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది సో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేటప్పుడు మీకు పార్టికల్ వాలెట్లో మీకు ఒక సెపోలియా సెపోయి అయితే ఉంది కదా సో మీరు క్లెయిమ్ చేసుకున్న సెపోలియా ఫొసట్ అయితే సరిపోతుంది అంటే మీరు ఇక్కడ నుంచి సెండ్ చేసేటప్పుడు ఎంత తక్కువ అమౌంట్ అయినా సరే మీరు సెండ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు అమౌంట్ అనేది సెండ్ చేసేటప్పుడు గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది కదా యూఎస్ డీజీలో ఆ గ్యాస్ ఫీజు అనేది మీకు చాలా హై పడుతుంది సో గ్యాస్ ఫీజ్ అనేది మనం ఎక్కడి నుంచి డిపాజిట్ చేసుకోవాలి ఓకేనా సో గ్యాస్ ఫీజ్ అనేది ఎలా డిపాజిట్ చేసుకోవాలంటే వాలెట్ అయితే క్లోజ్ చేయండి సో గ్యాస్ ఫీజ్ అనేది డిపాజిట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు టాస్క్ టూలో డిపాజిట్ అని ఉంది కదా గైస్ ఈ డిపాజిట్ అనే బటన్ అయితే ట్యాప్ చేసి మీరు ఫసెట్స్ అనేవి డిపాజిట్ చేయాలి ఇక్కడ మీకు మల్టిపుల్ చైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి ఈథీరియం సెపోలియం నేను అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా ఫసెస్ట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి గేస్ మీరు ఎన్ని ఎక్కువ చైన్స్లో ఫొసట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోగలరు అన్ని ఎక్కువ ఈ యొక్క టోటల్ అన్ని చైన్స్లో కూడా ఫసెట్స్ అనేవి క్లెయిమ్ చేసుకొని ఇక్కడ మీరు డిపాజిట్ చేసినట్లయితే అంత ఎక్కువ చూడండి ఇక్కడ మీకు గ్యాస్ అనేది రిసీవ్ అవుతుంది సపోజ్ ఇందాక నేను మీకు టెలిగ్రామ్ బోట్ అయితే చెప్పాను కదా సో ఇందులో మనం నెక్స్ట్ ఇప్పుడు సో బ్లాస్ట్ సపోలియ హెచ్ ఉంది కదా సో ఈ ఫస్ట్ అయితే క్లియిమ్ చేసుకుందాం బ్లాస్టర్స్ అయిపోయి మే అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని క్యాప్చర్ అయితే అడుగుతుంది కేఐ సో నెంబర్ ఫోర్త్ సో సెంబర్ ఫోర్త్ అయితే సెలెక్ట్ చేద్దాం సో క్యాచ్ అనేది సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని వాలెట్ అడ్రస్ అయితే అడుగుతుంది సో వాలెట్ అడ్రస్ అనేది మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి గెస్ మీరు పార్టికల్ వాలెట్ లో డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే ఈ యొక్క పార్టికల్ వాలెట్ అడ్రస్ అనేది అక్కడ మీరు ప్రొవైడ్ చేయాలనమాట ఓకేనా బోట్ లో సో ఫస్ట్ మీరు పార్టికల్ వాలెట్ లో డిపాజిట్ చేసుకుంటారు కదా ఫసట్ అనేది ఇది మీకు సరిపోతుంది ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఎండ్ అయిపోయే వరకు కూడా మీకు ఈ యొక్క ఫసట్ అయితే సరిపోతుంది కానీ ఇక్కడ మీకు ఈ యొక్క గ్యాస్ ఉంది కదా గేస్ ఈ యొక్క గ్యాస్ అనేది మీరు డిపాజిట్ చేసుకోవడానికి మీ మెటామాస్క్ లో ఉన్న ఈటీహెచ్ అనేది ఇక్కడ మనం డిపాజిట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో వాలెట్ అడ్రస్ అనేది ఇప్పుడు మీరు మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి సింపుల్ మీ మెటోమో సెక్షన్స్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అయితే కప్పి వేసుకోండి కప్పి వేసుకున్న తర్వాత ఎగేన్ మళ్ళీ ఒక టెలిగ్రామ్ బోర్ట్ లోకి అయితే వెళ్ళిపోండి సో మీ వాలెట్ అడ్రస్ అనేది పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత సెండ్ చేయండి ఫ్యూ మినిట్స్ కి మీకు ఫస్ట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సెండ్ చేస్తారు ఫస్ట్ సెండ్ చేసిన తర్వాత ఎగన్ మళ్ళీ బ్రౌజర్ లోకి అయితే వెళ్ళిపోండి సో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ మనం బ్లాస్ట్ ఫస్ట్ కదా క్లెయిన్ చేసుకున్నాం ఇక్కడ నెట్వర్క్ చూడండి తీరం సెపోలియా ఉందా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కింద స్కాల్ చేయండి చూడండి బ్లాస్టర్ సెపోలియా ఓకేనా సో బ్లాస్ట్ సపోలియాని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి వాలెట్ లో బ్యాలెన్స్ అయితే వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ అయితే ఉంది సింపుల్ ఇక్కడ మీరు జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం టూ ఫోర్ అయితే ఎంటర్ చేద్దాం సో జీరో పాయింట్ జీరో టూ ఫోర్ వర్త్ సెవెంటీ త్రీ యూఎస్ డీజీ ఓకే ఇక్కడ మీకు గ్యాస్ అనేది డిపాజిట్ అవుతుంది చూడండి గిస్ ఇక్కడ మనకి తీరం అయితే డిపాజిట్ కాదు ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఏ నెట్వర్క్ మీద ఏ టోకెన్ డిపాజిట్ చేసినా సరే ఇక్కడ మనకి గ్యాస్ టోకెన్ డిపాజిట్ అవుతుంది సో మీ వాలెట్ లో గ్యాస్ అనేది అయిపోయిన తర్వాత చూడండి ప్రజెంట్ నా వాలెట్ లో గ్యాస్ అనేది వన్ ఫిఫ్టీ అయితే ఉంది సో ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేటప్పుడు గ్యాస్ ఫీజు అనేది కట్ అయిపోతుంది సో మీ వాలెట్ లో ఎప్పుడైతే గ్యాస్ అయిపోతుంది అగైన్ మళ్ళీ మీరు యొక్క డిపాజిట్ అనే ఆప్షన్ లో అయితే వచ్చి ఇక్కడ ఉన్న అవైలబుల్ చైన్స్ లో ఉన్న ఫస్ట్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకొని మీ గ్యాస్ అనేది మీరే ఇంక్రీస్ చేసుకోవాలి ఓకేనా ఈ యొక్క గ్యాస్ టోకెన్స్ కనుక మీ వాలెట్ లో వెళ్ళినట్లయితే మీరు ట్రాన్సాక్షన్స్ చేయలేరు సో ట్రాన్సాక్షన్ చేయలేకపోతే మీరు పాయింట్స్ అనేవి ఎక్కువ గ్రాప్ చేసుకోలేరు అనమాట ఓకే సింపుల్ ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ అనేది డిపాజిట్ చేయాలనుకున్నారు డిపాజిట్ ఎలా అమౌంట్ అయితే ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అయినా బటన్ ఉంటుంది డిపాజిట్ అయిన పట్టిన చేసుకుంటారు ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్తుంది సింపుల్ యొక్క ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసినట్లయితే మన వాలెట్ యొక్క గ్యాస్ టోకెన్స్ అనేవి సక్సెస్ఫుల్ అయితే డిపాజిట్ అయిపోతుంది సో అలానే పాయింట్స్ అని ఎలా గ్రాప్ చేసుకోవాలి మీకు చెప్పాను సో మనకి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి ఒకటి ఇక్కడ పాయింట్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇంకొకటి యొక్క పార్టికల్ వాలెట్ అయితే యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి సో ఈచ్ ట్రాన్సాక్షన్ కి మీకు ఫిఫ్టీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అగ్స్ సో మాక్సిమిర్ పర్ డేకి హండ్రెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు సో మీరు ట్రై చేయండి ఎన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అన్ని ఎక్కువ పాయింట్స్ అనమాట బస్ అట్లనే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు కదా సో మన పాయింట్స్ అనేవి ఎక్కడా అంటే సో ఇక్కడ మీకు టాప్ లోనే ఉంటాయి గెసి టోటల్ పాయింట్స్ అని చెప్పేసి చూడండి నా వాలెట్ లో ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే యాడ్ అయినాయి ఈ యొక్క ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ అనేవి ఎట్లా అంటే నాకు డే వన్ చెకెన్ కి హండ్రెడ్ పాయింట్స్ అయితే వచ్చిన సో తర్వాత ఫస్ట్ టైం డిపాజిట్ చేసినందుకు టూ డ్ పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి సో నెక్స్ట్ ఇందులో నేను త్రీ ట్రాన్సాక్షన్స్ అయితే చేశాను త్రీ కి కూడా నాకు వన్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి ఓకేనా ఇది గెస్ మనకి టెస్ట్ నెట్ అనేది గెస్ మనకి టెస్టెట్ అనేది మే థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటుంది సో మే థర్టీ ఫస్ట్ లోపు మీరు ఎన్ని ఎక్కువ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోగలరు అంత ఎక్కువ ఏడు లొకేషన్ అయితే రిసీవ్ అవుతుంది గెస్ ట్రై గెస్ మీరు ఎక్కువ వాలెట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎన్ని ఎక్కువ వాలెట్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అంత ఎక్కువ పాయింట్స్ అనేవి అయితే ఈజీగా అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఓకేనా హోప్ మీ అందరికీ కూడా వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వచ్చి డైరెక్ట్గా నాకు డిఎం గెస్ నేను మీకు నుంచి ఇంకొంచెం నీట్ గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్